జగద్రక్షకుడు పరమాత్మ. మనం ఈ బ్రహ్మసూత్రాల్లో రెండవ పాదంలో రెండవ అధికరణ అత్రధికరణము అని అంటారు దీన్ని. ఈ అధికరణలో రెండు సూత్రాలు ఉన్నాయి. ఇందులో ఏం చెప్తున్నాడు అని అంటే జగద్రక్షకుడు పరమాత్మ అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరమేశ్వరుని గురించి అంటే పరబ్రహ్మను గురించి భిన్నమైనటువంటి ప్రకటనలు, రెండు ప్రకటనలు ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఈ రెండు ప్రకటనలు కూడా ఒకదానికి ఒకటి భిన్నంగా ఉన్నాయి అని అంటున్నారు. అసలు ఆ ప్రకటనలు ఏమిటి? ముందు ఆ ప్రకటనలు ఏమిటో చూద్దాం. అంటే కఠోపనిషత్తులో బ్రహ్మ క్షత్రియుడు అనే రెండు జాతులను ఈ పరమేశ్వరుడు భక్షిస్తూ ఉన్నాడు. ఈ రెండు జాతులు కూడా భక్షించదగినవేను అని అన్నారు. అంటే చాతుర్వర్ణాలు అని మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు. ఇందులో బ్రహ్మక్షత్రియులు ఈ ఇద్దరినీ కూడా పరమేశ్వరుడు భక్షిస్తూ ఉన్నాడు అని ఈ వాక్యానికి అర్థం. సరే, ఇది బాగానే ఉంది, దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్రకటన ఉంది. ఆ ప్రకటన ఏమిటి అంటే ముండకోపనిషత్తులో చెప్పాడు. ఏమంటాడు ఇక్కడ? సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటేమో దొరికినటువంటి కాయలు పండ్లు ఇవన్నీ తింటూ ఉన్నది, రెండోదేమో ఏమీ తినకుండా చూస్తూ కూర్చొని ఉన్నది, దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. కాయలు పండ్లు తినేదేమో జీవాత్మ, ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నటువంటిది పరమాత్మ అని చెప్పారు ఇక్కడ. ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి ప్రకటనలు. ముందు అసలు ఈ ప్రకటనలు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వైరుధ్యము అనేది ఎక్కడుంది? కఠోపనిషత్తులో ఏం చెప్పాడు? బ్రహ్మక్షత్రియులు పరమేశ్వరుడికి, బ్రహ్మక్షత్రియులు అనేటటువంటి రెండు జాతులు కూడా భక్షించదగినవేను అన్నాడు. అంటే వీళ్ళిద్దరిని కూడా పరమేశ్వరుడు తినేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అదే ముండకోపనిషత్తులోకి వచ్చేటప్పటికీ రెండవ పక్షి ఏ రకమైనటువంటి పండ్లు కాయలు కూడా తినకుండా దిక్కులు చూస్తూ కూర్చొని ఉన్నది. ఎందుకని అంటే పరమేశ్వరుడు ఏ రకమైన కర్మ చెయ్యడు, అతడి కర్మ ఫలితాలు ఉండవు, కాబట్టి ఏమీ తినడు, అంటే కర్మ ఫలితాలు ఏమీ అనుభవించడు అని చెప్పాడు. అక్కడేమో తింటోంది అన్నాడు, ఇక్కడేమో తినటం లేదు, తినడు అని చెప్పాడు. ఇది విరుద్ధమైనటువంటి ప్రకటన. ముందు ఈ ప్రకటనల యొక్క సారాంశం ఏమిటి అనేది మనకి తెలిస్తే ఆ తర్వాత మనం వ్యాసభగవానుడు ఏం వివరించాడు అనే విషయాన్ని చూద్దాం. దాన్ని శంకరుడు ఏ రకంగా భాష్యం రాశాడు అనేది కూడా అప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు రెండు ప్రకటనలు కూడా చాలా ఖచ్చితంగా అంటే చాలా క్లియర్గా అర్థమైనాయి కదా. కఠోపనిషత్తులోనేమో పరమేశ్వరుడికి బ్రహ్మక్షత్రియులు ఇద్దరూ కూడా భుజించదగినటువంటి వాళ్ళే, వాళ్ళిద్దరినీ కూడా ఆ రెండు జాతుల్ని కూడా పరమేశ్వరుడు భుజిస్తాడు అని చెప్పాడు. అంటే రెండింటినీ తినేస్తాడు. ముండకోపనిషత్తులేమో ఏమీ తినడు అన్నాడు, అక్కడేమో తింటాడు అన్నాడు, ఇక్కడేమో తినడు అన్నాడు. అసలు ఇప్పుడు తింటాడా తిండా, ఇది ఇక్కడ ప్రశ్న. మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్లోనే, ఈ ప్రకటనలోనే వైరుధ్యం కనిపిస్తోంది కదా. మరి అలాంటప్పుడు వీటిని ఏ రకంగా మీరు సర్దుబాటు చేసుకుంటారు అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు దీనికోసమని ఈ అధికరణలో జగద్రక్షకుడు పరమాత్మ అని చెబుతూ రెండు సూత్రాలు చెప్పారు. ఏమంటారు ఇక్కడ? స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని గ్రహించటము అంటే భుజించటం,
అలా గ్రహించేవాడు పరమాత్మ అని చెప్తూ ఉన్నారు. గ్రహించటం ఏమిటి మళ్ళీని? మనకు అర్థం కాని భాషలో చెప్తే ఎట్లాగా? మనకి పూర్తిగా అర్థం కావాలి. అర్థం కావాలంటే ఇక్కడ ఏమిటి? అసలు భుజించే శక్తి, భుజించడం అంటే ఏమిటి? ఇక్కడ లోపలికి తీసుకోవటం, లోపలికి తీసుకోవటమే భుజించటం అంటే. మనం ఏదైనా నోట్లో వేసుకుని మింగేయటం, నువ్వు దాన్ని తిన్నావా, నోట్లో పళ్ళతో బాగా నమిలి తిన్నావా, లేకపోతే నోట్లో వేసుకుని మింగేసావా? ఒకసారి మనం కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటాం చూడండి, ఆ ట్యాబ్లెట్లు గుంతలు వేసుకుని కసి నీళ్ళు పోసేసుకుంటాం, ఎటోటో ఈ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళిపోతే చాలు అని. నువ్వు ఎలా చేసినప్పటికీ అది లోపలికి వెళ్ళిందా లేదా, ఇదే ఇక్కడ మెయిన్. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు తిన్నాడా, నవిలి తిన్నాడా, మింగేశాడా, ఎలా ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ లోపలికి వెళ్ళటము అంటే ఏమిటసలు? చరాచర జగత్తుని భుజించే శక్తి అనేది పరమాత్మకే ఉంది, పరబ్రహ్మకే ఉంది తప్ప ఇంకెవరికీ లేదు. అసలు భుజించటం అంటే ఏమిటండి? లయం చేసుకోవటం. మనం ఏం చెప్పాము? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి నుంచే సృష్టించబడుతూ ఉన్నది, మళ్ళీ పరమేశ్వర స్వరూపంలోనే లీనమైపోతుంది అంటే లయమైపోతుంది. పరబ్రహ్మ నుంచే ఈ జగత్తు అనేది ఆవిర్భవిస్తోంది, మళ్ళీ పరబ్రహ్మలోనే లయమైపోతోంది. భుజించటం అంటే లయం కావటమే. జగత్తంతా ఆయనలోనే లయమైపోతోంది కదా. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము గనుచున్. భాగవతంలో పోతరామాచ్యుడు చెప్పాడు, ఒక పరి జగముల వెలినిడి అంటే సృష్టి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, ఒక పరి లోపలికి గొనుచు ఈ చరాచర జగత్తంతా మళ్ళీ తనలోనే లీనం చేసుకుంటున్నాడు అని. అదే విషయాన్ని భగవద్గీతలో పరమాత్ముడు అర్జునుడికి కూడా చెప్పాడు. చూడండి అర్జునుడ, నీకు నేను ఇప్పుడు అన్నీ చూపిస్తూ ఉన్నాను, చూడవయ్యా అన్నాడు. ఇగో ఇక్కడ నీ ఎదుర్కొన్నా ఉన్నటువంటి ఈ కౌరవ సేన, ఈ సేనా సమూహాలనే చూడు, ఈ 18 అక్షోహిణీల సైన్యం, ఇక్కడ ఉన్నటువంటి అతిరథులు, మహారథులు, వీరులు అందరూ కూడా, వీళ్ళందరూ ఇప్పటికే నా చేత సంహరించబడ్డారు, నాలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చూడు అన్నాడు. విశ్వరూపాన్ని చూపించాడు. భీష్ముడు, ద్రోణుడు ఇత్యాది మహానుభావులు, మహావీరులందరూ కూడా డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆయన వీళ్ళందరినీ కూడా తినేస్తూ ఉన్నాడు. తినేయటం అంటే ఆయనలో లయమైపోతూ ఉన్నారు, ఆయనలో లీనమైపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. భుజించటము అంటే ఇక్కడ లయమవటము అని అర్థం తీసుకోవాలి. ఒక మాటకి అనేక రకాలైన అర్థాలు ఉంటాయి, సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. సరే, ఇక్కడ భుజించటం అంటే లయం కావటం. మళ్ళీ ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. బ్రహ్మక్షత్రియులు అనే రెండు జాతులు కూడా ఆ పరబ్రహ్మకు భుజించదగినటువంటివే. అంటే మిగిలిన వైశ్యులు, శూద్రులు ఉన్నారు కదా, వీళ్ళని తింటే వాళ్ళని భుజించడం అనేది వీలు కాదా? వీళ్ళిద్దరినే తింటాడా, మిగిలిన వాళ్ళని తినరా? అది కాదు ఇక్కడ ప్రశ్న. ప్రతి వాళ్ళని పేరు పేరుగా చెప్పక్కర్లేదు మనం. ఇక్కడ బ్రహ్మక్షత్రియులు రెండు జాతులు అంటే మిగిలినటువంటి వాళ్ళు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తంతాను అనే అర్థం. ఇక్కడ విశ్వమానవాళి అంతా అనే అర్థం. అంతేగాని ఎవరో ఒకడనే అని భుజిస్తాడు, ఒకళ్ళే లయం అవుతారు, మిగిలిన వాళ్ళు లయం కారు, అలా ఏమీ కాదు. ఇక్కడ ఏమిటి అంటే, మరి అలాంటప్పుడు అందరి పేరు ఎందుకు చెప్పలేదండి? ఒకళ్ళ పేరు ఎందుకు చెప్పారు? మిగిలినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి కదా. అలా చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు, ఏమక్కర్లేదు. మామూలుగా మనం చెప్పేస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ క్షత్రి ఛత్ర న్యాయము అని ఒక న్యాయం ఉంది సంస్కృత న్యాయాల్లో. కొంతమంది నడిచి పెడుతూ ఉన్నారు. అలా నడిచి పెడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గొడుగులు వేసుకున్నారు, మిగిలినటువంటి వాళ్ళు గొడుగులు లేకుండా అలాగే నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు.
వాళ్ళని మనం చూపించేటప్పుడు ఇదిగోనయ్యా చూడు వాళ్ళంతా గొడుగులు వేసుకుని పెడుతూ ఉన్నారు అని చెప్పాం మనం. అందరూ గొడుగులు వేసుకున్నారా? లేదు, అందులో కొంతమందే గొడుగులు వేసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా గొడుగులు వేసుకోవాలా? అయినప్పటికీ వాళ్ళంతా గొడుగులు వేసుకుని వెళ్ళిపోతున్నారు అనే చెప్తాం మనం. దీన్ని క్షత్రియ ఛత్ర న్యాయము అని అంటుంది. కాబట్టి దాని ప్రకారం మనం ప్రతివాళ్ళని పేరు పేరున చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు. అలా ఇక్కడ చెప్పడం జరిగిందంతే. ఇక ఈ పరమేశ్వర స్వరూపం, ఈయన జగద్రక్షకుడు అని అంటే ఉన్నాం కదా, ఇక్కడ పరమాత్మను గురించి చెప్తూ ఉన్నాడు. పరమాత్మను గురించి ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ కఠోపనిషత్తుకు వెడదాం ఒకసారి. కఠోపనిషత్తు, సరే, నచికేతుడి గురించి గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. గౌతముడు ఆయన ఒక మహర్షి, ఆయన ఒక యాగం చేశాడు, విశ్వజిద్ అనేటటువంటి యాగాన్ని చేశాడు. ఆ యాగంలో భాగంగా తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా పంచిపెట్టేస్తున్నాడు. ఆఖరిగా గోదానం చేస్తున్నాడు. గోశాలలో ఉన్న ఆవులన్నింటినీ దానం చేశాడు, గోవులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. బలంగా ఉన్నవి, పాలిచ్చేవి, వయసులో ఉన్నవి అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ ఇంకా దానం తీసుకునేందుకు చాలామంది మనుషులు ఉన్నారు బయట. అందుకని శిష్యులను పిలిచి, ఒరే నాయనా, లోపల ఏమైనా గోశాల ఆవులు ఉన్నాయేమో చూసి తోలుకు రండి రా అన్నాడు. అక్కడ ఏం లేవు ఆవులు, అంటే లేవు అంటే పూర్తిగా లేవు అని కాదు, కొన్ని ఉన్నాయి. కానీ ఆ ఉన్నటువంటి ఆవులు ఏమిటి, పనికొచ్చేవి కాదు. అవి బాగా ముసలివైపోయినాయి, కదలేవు, పడుకుంటే లేవలేవు, లేస్తే పడుకోలేవు, గడ్డి కూడా మేయలేవు, నీళ్లు తాగలేవు, మలమూత్ర విసర్జన అనేది కూడా చేయలేవు. అటువంటి స్థితిలో ఉన్నాయి ఆవులు. తిన్నటువంటి గడ్డిని నెమరు వేయలేవు, అంటే ఇప్పుడో ఇంకాసేపు అన్నట్టుగా ఉన్నాయి ఆవులన్నీ కూడా. ఇవే ఉన్నాయి గురువుగారు అని చెప్పారు శిష్యులు. తోలుకురండి, ఏం పర్లేదు అన్నాడు. వాటిని తోలుకొస్తున్నారు. ఏమిటి, వాటిని కూడా దానం ఇస్తాడు ఇప్పుడు ఈ మహర్షి. ఈయన కొడుకే నచికేతుడు. చూశాడు నచికేతుడు, పరిస్థితి అంతా అర్థమైంది. ఆయన చదువుకున్నటువంటి వాడు, పండితుడు. ఇటువంటి దానం గనక ఇస్తే పుణ్యం రాకపోగా ఎదురు పాపం వస్తుంది, నీకు ఇచ్చిన వాడికి పాపం వస్తుంది. అందుకే ఇప్పుడు దానం ఇచ్చేటప్పుడు పనికొచ్చే వస్తువులు దానం వేయండి అని అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, మనకి పనికిరానటువంటి వస్తువులు ఎప్పుడూ దానం వేయకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడే. ఒకసారి నేను హోమం చేసుకుంటూ ఉన్నాను. ఎవరో తెలిసినటువంటి వాళ్ళు వచ్చారు, సరే కూర్చున్నారు వాళ్ళు. కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు ఒక ప్యాకెట్ తీసి పక్కన పెట్టారు. ఏమిటి అన్నాను. మన వాళ్ళు ఎవరో తిరుపతి వెళ్ళి వచ్చారండి, ప్రసాదం లడ్డూలు తీసుకొచ్చారు, మేము దాన్ని వాడలేదు, అవన్నీ కూడా పాడైపోతున్నాయి, వాసన వచ్చేస్తూ ఉన్నాయి, కొన్నింటికైతే బూజు కూడా వచ్చేస్తుంది, మీరు హోమగుండంలో వేస్తారు అని చెప్పేసి వాటిని తీసుకొచ్చాము అన్నారు. ఏవి, పనికి రానటువంటివి, వాసన వస్తున్నవి, బూజు పడుతున్నటువంటి ఆ లడ్డూల్ట నేను హోమగుండంలో వేసేయాలట ఆహుతల కింద. చూడండి ఎలా ఉందో. నేను 2 క్షణాలు వాళ్ళ మొహాన్ని చూశాను. అలాగేనమ్మా వేస్తాను అని చెప్పాను. నాకేం అభ్యంతరం లేదు, వేస్తాను. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అగ్నిముఖంగా దేవతలకి సమర్పిస్తున్నారు అంటే దేవతలు ప్రత్యక్షంగా దీన్ని తీసుకుంటారు. దాని యొక్క సారాన్ని దేవతలు తీసుకుంటారు. అయితే మీరు ఏవైతే దేవతలకి సమర్పణ చేశారో, మరి దానం ఇచ్చినా దేవతలకు సమర్పణ చేసినట్టే, ఏవైతే ఇట్లా దానం ఇవ్వటం కానీ దేవతలకు సమర్పణ చేయటం కానీ చేశారో, అది కొన్ని 100,000 రెట్లై తిరిగి మీకే వస్తుంది. ఇది సూత్రం. ఎవరికైనా మనం 1 రూపాయి దానం ఇచ్చామనుకోండి, అది 100 రూపాయలు లేదా 1,000 రూపాయలు అయి మళ్ళీ నీకే వస్తుంది, ఎక్కడికి పోదు, నీ పుణ్యం ఎక్కడికి పోదు. నేను ఇదే మాట చెప్పాను, ఇలా వస్తుంది అంటే. ఇప్పుడు మీరు ఈ బూజు పట్టినవి, కంపు కొడుతూ ఉన్నటువంటివి, ఈ లడ్డూలు కనుక దేవతకు సమర్పించి మనం హోమకుండంలో వేస్తే మళ్ళీ ఇలాంటివే ఒక్కొక్క దానికి 1,000 చప్పున వాళ్ళు 2 లడ్డూలు పట్టుకొచ్చారు.
2000 లడ్డూలు మీరు తినవలసి వస్తుంది, మీరు వేయమంటే వేస్తాను, ఇలా ఇవ్వండి అన్నాను నేను. వెంటనే వాళ్ళ ప్యాకెట్ తీసేసి తిని వద్దు 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 అలా వేయద్దు మీరు, అది మాకు తెలియక మేము పట్టుకొచ్చాము, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా ఎవరికైనా దానం ఇస్తున్నాము అంటే పనికొచ్చే వస్తువులే దానం ఇవ్వాలి, తప్పించి పనికి రానటువంటి వస్తువులు దానం ఇవ్వకూడదు. అలా ఇస్తే మీకు పుణ్యం రాకపోగా ఎదురు పాపం వస్తుంది. అవే వస్తువులు మళ్ళీ కొన్ని 100,000 మీరు వాడుకోవాల్సి వస్తుంది. వాకిట్లోకి అడుక్కునేవాడు వచ్చాడు కదా, దాని ఇంట్లో పనికిరానటువంటిది పాచి పట్టినటువంటి అన్నం, వాసన వస్తున్నటువంటి అన్నం తీసుకెడితే వాడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు తినాలి కదా. కాబట్టి మనం ఇచ్చే వస్తువు ఏదైనా సరే అవతల వాడు ఉపయోగించేందుకు వీలుగా ఉండాలి. ఇది సూత్రం. ఇలాగనే కాకపోతే ఇచ్చినటువంటి వాడి మహాపాపం వస్తుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు ఈ నచికేతుడు, ఈయన పుణ్యం రాకపోగా మా నాన్నకి ఆనందములు అనే పాపలోకం నరకలోకం వస్తుంది అని చెప్పాడు. ఆ నరకలోకం పేరు ఆనందం. ఆ నరకానికి పోతాడు కాబట్టి ఎట్లయినా సరే ఇంత ఈ దానం ఇవ్వటం మార్పించాలి అనుకున్నాడు. సరే చివరికి తండ్రిని విసిగించాడు. తండ్రి కాస్త వీడి మీద కోపం వచ్చి నిన్ను నేను యముడికి దానం ఇస్తాను అన్నాడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం ఈ నచికేతుడు కాస్త యమలోకానికి వెళ్ళాడు. సరే అక్కడ యముడు నచికేతుడిని చూసి సంతోషించినటువంటి వాడై, నీకు కొన్ని వరాలు ఇస్తానయ్యా, 3 వరాలు ఇస్తాను కోరుకో అన్నాడు. సరే 3 వరాలు ఇవ్వు అన్నాడు. మొట్టమొదటి వరం కోరుకున్నాడు, నా తండ్రికి నా మీద ఉన్నటువంటి కోపం పోవాలి, నా మీద మామూలుగానే ప్రేమగా ఉండాలి నాతోను, అలాగేను అన్నాడు యముడు. ఇక 2వది, ఆయన నా తండ్రికి తాతలకి వాళ్ళందరికీ కూడా ఏదో కావాల్సినటువంటి కోరికలన్నీ తీరాలి అన్నాడు, అలాగేను అన్నాడు. 3వదానికి వచ్చేప్పటికి నాకు బ్రహ్మ విద్య కావాలి అన్నాడు. 2వ కోరికలో ఈయన అడిగాడు, నచికేతుడు అడుగుతాడు, యమధర్మరాజా నీకు అగ్నిచయనము అనేటటువంటి కార్యం నీకు తెలుసట కదా, అగ్నిచయనము అనే కార్యము అంటే పుణ్యలోకాలు పొందడానికి చేసేటువంటి యాగం, విశ్వజిత్ యాగం లాంటిదే, అది కూడా ఒక యాగం. ఈ అగ్నిచయనము అనే కార్యం అంటే ఇప్పుడు మన వాళ్ళు సన్యాసం తీసుకునే వాళ్ళంతా చేస్తూ ఉంటారు ఈ యాగాన్ని. అటువంటి యాగం చేసినటువంటి వాళ్ళు పుణ్యలోకాలు పొందుతారు, శాశ్వత పుణ్యలోకాలు పొందుతారు. మన వాళ్ళు సంకల్పం చెప్తూ ఉంటారు చూడండి, ఏదైనా దానం ఇప్పించేటప్పుడు శాశ్వత పుణ్యలోక సిద్ధ్యర్థం అని చెప్తారు. అంటే అక్కడ పుణ్యలోకాల్లో స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతారు. అదిగో ఇప్పుడు ఆ ఇది నీకు తెలుసుడు కదా, నాకు చెప్పు అన్నాడు. సరే ఈ యమధర్మరాజు ఆ అగ్నిచయనము అనేటటువంటి కార్యాన్ని, ఆ యాగాన్ని పూర్తిగా చెప్పేశాడు నచికేతుడికి. నచికేతుడు దాన్ని నేర్చేసుకున్నాడు. అప్పటి నుంచే అది నాచికేతాగ్నిచయనము. ఎందుకంటే నేర్చుకుని మళ్ళీ అప్పచెప్పేశాడు కూడాను. ఈ నాచికేతుడి సామాన్యుడు కాదు, ఈయన ఏకశబ్దగ్రాహి, ఒకసారి వినగానే ఆయనకు వచ్చేస్తుంది, అందుకని అప్పచెప్పేశాడు. దాంతో యముడు చాలా ఆనందించినటువంటి వాడే, నేను ఇంకో వరం కూడా ఇస్తాను అన్నాడు. సరే ఇప్పుడు 3వ వరం కింద అడుగుతూ ఉన్నాడు, ఏమిటి అంటే నాకు బ్రహ్మ విద్య కావాలి అన్నాడు. అది నీకు తెలుసు అని విన్నాను నేను, ఆ బ్రహ్మ విద్య నాకు చెప్పు అన్నాడు. ఇప్పుడు అంటాడు, నువ్వు అడిగింది చాలా మంచి విషయం అడిగావయ్యా, చాలా గొప్ప విషయం అడిగావు. మానవుడికి కావలసినటువంటిది అసలు బ్రహ్మ విద్యే, మోక్షం పొందేటువంటి మార్గం, ఆ బ్రహ్మ విద్యను అడిగావు నువ్వు. నీకు ఇందాక నేను అగ్నిచయనము అనే కార్యాన్ని చెప్పాను చూడు, ఈ అగ్నిచయనము అనేటటువంటి కార్యం చేస్తే, ఈ యాగం చేస్తే పుణ్యలోకాలు వస్తాయి, అంతేకాని బ్రహ్మలోకం రాదు, మోక్షం రాదు. ఆ మాట నాకు తెలుసు, కానీ నేను గత జన్మలో అగ్నికార్యం, ఈ అగ్నిచయనము అనేటటువంటి ఈ యాగం చేశాను, నేను అగ్నిచయనం చేశాను, అందుకే శాశ్వత స్వర్గలోకం వచ్చింది నాకు. ఇదిగో ఇప్పుడు యమపురికి, దీనికి నేను నాయకుడిని అయ్యాను, దక్షిణ దిక్కుగా అధిపతి అయ్యాను. కాబట్టి నీకు ఆ బ్రహ్మ విద్య అనేది నిజమే చాలా గొప్పదే, కానీ అది మాత్రం వద్దు నీకు, ఇంకేమన్నా అడుగు.
కాదు నాకు అదే కావాలి అన్నాడు. ఆ బ్రహ్మ విద్య నాకు చెప్పాలి అంటాడు ఈ నచికేతుడు. అప్పుడు అంటాడు ఈయన, ఎవరు యమధర్మరాజు, శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ, నీకు 100 సంవత్సరాలు జీవితం కలిగినటువంటి కుమారులు, మనవలు, మునిమనవలు వీళ్ళందరినీ ఇస్తాను. బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్, నీకు అనేకమైనటువంటి ఏనుగలు, గుర్రాలు, బంగారపు రాసులు ఇవన్నీ కూడా ఇస్తానయ్యా నీకు. అంతేకాదు నీకు రాజ్యాలు ఇస్తాను, అప్సరంగాలను ఇస్తాను, నీకు అసలు 1000 సంవత్సరాలు జీవించి ఉండేట్టుగా నీకు ఆయుష్ ఇస్తాను, నువ్వు అవి తీసుకో. నువ్వు ఈ బ్రహ్మ విద్యను మాత్రం అడగద్దు అన్నాడు. ఆ బ్రహ్మ విద్య మాత్రం వద్దు నీకు, అది వదిలిపెట్టేసేయి. నీ ఇష్టం వచ్చినంత కాలం నీ భూలోకంలో జీవించు, అంత ఆయుష్ నేను ఇస్తాను అన్నాడు. లాభం లేదు, నాకు అవి అక్కర్లేదు అన్నాడు. పోనివయ్యా నీకు ఇంకో మాట ఇస్తా, ఇంకో పని చేస్తాను నేను, అపారమైనటువంటి ఐశ్వర్యం ఇస్తాను, చక్రవర్తిత్వం ఇస్తాను, భూమండలానికి అందరికీ కూడా నిన్ను అధికారిగా చేస్తాను, నిన్ను రాజుగా చక్రవర్తిగా చేస్తాను. పోని ఇంకేమన్నా కావాలంటే, దాంతో సమానమైనటువంటి వరం నీకు ఇంకేమన్నా కావాలంటే కోరుకో, తరా మండలంలో నీకు ఏది కావాలన్నా కూడా నేను ఇస్తాను, నువ్వు కోరుకోవయ్యా అన్నాడు. నాకొద్దు అన్నాడు నచికేతుడు. అలా కాదే, ఇంకొకసారి ఆలోచించు. ఏ కామాన్ దుర్లభాన్ మధ్యలోకే సర్వాన్ కామాన్ చందత ప్రార్థయస్య, నీకు ఈ మానవలోకంలో భూలోకంలో ఏ కోరికలైతే అసలు నీకు దొరకవో, ఏ కోరికలైతే నీకు తీరవో, ఏవి దుర్లభమో అటువంటి కోరికలన్నీ కూడా నీకు ఇస్తాను భూలోకంలో, నీకు అసాధ్యమైనటువంటి కోరికలన్నీ కూడా నేను తీరుస్తానయ్యా. నీకేం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్ప, బ్రహ్మ విద్య మాత్రం వద్దు, మిగిలినటువంటివి దాని బదులుగా నీకు ఇవన్నీ కూడా ఇస్తాను, నీకు ఏం కావాలన్నా ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళు అన్నాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి నచికేతుడు అంటాడు, ఓ యమధర్మరాజా, నీకు తెలియనటువంటి విషయాలు లేవు ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి భోగాలన్నీ కూడా, ఐహికమైనటువంటి భోగాలన్నీ కూడా ఇవాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి, ఇవి ఏవి శాశ్వతమైనటువంటివి కావు. భూలోకంలో పొందే సుఖం అనేది ఏది కూడా శాశ్వతమైనటువంటిది కాదు, ఇదంతా క్షణికమైనటువంటి సుఖం, భౌతికమైనటువంటి సుఖం. కాబట్టి క్షణికమైనటువంటివి, భౌతికమైనటువంటివి ఇవేవి కూడా నాకు అవసరం లేదు అన్నాడు. మరి ఏం కావాలయ్యా, బ్రహ్మ విద్యే కావాలి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యే నాకు కావాలి, నాకు అదే చెప్పు అని మొండి పట్టుబట్టాడు. నచికేతుడి యొక్క పట్టుదలకి చాలా ఆనందించాడు యముడు. నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, నువ్వు అసలు బ్రహ్మ విద్యని తెలుసుకోవటానికి తగినటువంటి వాడివి, అటువంటి అర్హత అనేది నీకుంది, ఇప్పుడు నీకు నేను బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తాను, కూర్చో అన్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నచికేత, ఇక్కడ మనకి 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి శ్రేయో మార్గము, 2 ప్రేయో మార్గము. ప్రేయో మార్గము అంటే ఐహికమైనటువంటి సుఖాలు పొందటానికి వీలైనటువంటి మార్గం, భౌతికమైనటువంటి మార్గం, లౌకికమైనటువంటి మార్గం. ఈ మార్గం గుండా వెళ్ళినటువంటి వాడు ఈ లోకంలో, అంటే భూలోకంలో కావలసిన అన్నీ పొందుతాడు, అధికారము, సిరి సంపదలు, భోగభాగ్యాలు, పుత్రులు, పౌత్రులు, ధనరాశులు, రాజ్యాలు అన్నీ పొందుతాడు. ఇది ప్రేయో మార్గం అయ్యా. ఇక 2వ మార్గం ఉంది, అది ఏమిటి అంటే శ్రేయో మార్గము. ఈ మార్గం గుండా వెళ్ళినటువంటి వాడు అతడు జన్మరాహిత్యం పొందుతాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ శ్రేయో మార్గము అనేది మనకు ఉత్తరాయణ మార్గం, ప్రేయో మార్గము అనేది దక్షిణాయనం. అంటే దక్షిణాయన మార్గం గుండా వెళ్ళినటువంటి వాడు పితృలోకాలకు చేరతాడు, అక్కడికి వెళ్ళి స్వర్గ సుఖాలన్నీ కూడా అనుభవిస్తాడు అని మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, ఉత్తరాయణం చెప్పినప్పుడు. మరి ఉత్తరాయణం గుండా వెళ్ళినటువంటి వాడు అగ్ని మొదలైనటువంటి లోకాల మీదుగా
అలా ప్రయాణం చేసి అర్చరాజ మార్గం గుండా ప్రయాణం చేసి బ్రహ్మలోకం చేరతాడు. అక్కడ అపరబ్రహ్మతో పాటుగా కల్పాంతం వరకు ఉండి కల్పాంతాన్ని అపరబ్రహ్మతో కలిపి బ్రహ్మలోకంలో ఆ నిర్గుణ బ్రహ్మలో లీనమైపోతాడు. ఇదయ్యా ఉన్నది శ్రేయోమార్గం ప్రేయోమార్గము. శ్రేయోమార్గము అంటేనేమో దీన్ని అనుసరించినటువంటి వాడు శుభాన్ని పొందుతాడు, అంటే వాడికి జన్మ రాహిత్యం జరుగుతుంది, వాడి పునర్జన్మ అనేది ఉండదు. కానీ ప్రేయోమార్గం ద్వారా ప్రయాణించినటువంటి వాడు పునర్జన్మ పొందుతాడు, పుడుతూ చస్తూ అలాగే ఉంటాడు. ఇక్కడ వివేకవంతుడైనటువంటి మానవుడు ఈ రెండు మార్గాలని కూడా పరీక్షించి విమర్శించి చూస్తాడయ్యా. ఎందుకంటే ఏ మానవుడైనా సరే శ్రేయస్సునే కోరతాడు. అజ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే లోకంలో ఉండేటటువంటి ఈ లోకంలో పొందేటటువంటి ఐహికమైనటువంటి సుఖాలు విషయ వాంఛలు వీటి కోసం ఆశపడతాడు. అలా ఆశపడి అటువంటి వాడు మాత్రమే ఈ ప్రేయో మార్గాన్ని ఆశిస్తాడు.